Yes, ఇక సొంత పర్సనల్ కానీ ఫ్యామిలీ కానీ అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూడరు కానీ NTR at 30 ఎప్పుడు అనే అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఫ్యాన్ కి ఈ రోజు మన NTR గారు మాట్లాడబోతున్నారు ఇన్ అమిగోస్ వచ్చినందుకు వాళ్ళు అడకపోయినా నేను చెప్పేసిన ఉన్నా నెక్స్ట్ మూవీయా కాదు ఒక్క నిమిషం దయచేసి ఇదొక్కటి మాత్రం దయచేసి వినండి నేను ఇదొక చిన్న విన్నపం మాత్రమే ఇదొక చిన్న విన్నపం ఇది మీరు దయచేసి నేను మిమ్మల్ని ఏదో ఇది బాధ పెట్టాను బాధ పెట్టబోతున్నాను అని కాదు ఒక్కొక్కసారండి సినిమాలు చేసేప్పుడు నిజంగా చెప్పడానికి ఏమీ ఉండదు మనకి ప్రతి రోజు ప్రతి పూట ప్రతి గంట ఒక అప్డేట్ ఇవ్వాలి అంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పని మీ ఆరాటం మీ ఉత్సాహం అర్థమవుతుంది కానీ ఒక్కొక్కసారి ఈ ఉత్సాహం ఈ ఆరాటం వల్ల ఏమైపోతుంది అంటే పాపం మన ప్రొడ్యూసర్లపైన దర్శకులపైన కూడా చాలా ప్రెషర్ ని మనం ఇచ్చేయడం జరుగుతుంది వాళ్ళపైన ప్రెషర్ వల్ల ఏమైపోతుంది అని అంటే పాపం కాదండి అభిమానులు అప్డేట్ కోరుకుంటున్నారు అభిమానులకు ఏదో చెప్పాలి మనం అని ఏది పడితే అది చెప్పలేరు పోనీ ఏది పడితే అది చెప్తే మీరు ఊరుకుంటారా మీకు నచ్చపోతే మళ్ళీ వాళ్ళనే తిడతారు ఇది కేవలం నా ఒక్కడికే కాదండి చాలా మందికి కూడా ఇదే ప్రెషర్కి గురవుతున్నారు దయచేసి అప్డేట్ కనుక ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే మా భార్య కంటే ముందు మీకే చెప్తాం ఎందుకు అనంటే మీ అందరూ అంత ముఖ్యం కాబట్టి మాకు నేను కేవలం నా గురించే కాదండి నాలాగే ఉండే ఎంతో మంది నటీనటులు హీరోల గురించి కూడా చెప్తున్నాను అప్డేట్ ఉంది అనంటే ముందు మీకే చెప్తాం అద్దిరిపోయే అప్డేట్ ఉంటేనే మీకు చెప్తాం అంతేగాని మీరు ఎక్కడెక్కడో చదివిన వార్తల్ని మీరు మనసులోకి తీసుకొని ఆ ప్రెషర్ని దయచేసి నిర్మాతలకు ఎందుకంటే ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లోబలైజేషన్లో ఉంది గ్లోబ్లో నంబర్ వన్ ఇండస్ట్రీగా ఉంది సినిమాలు తీయాలి అనంటే చాలా 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 మనం దాని మీద ఫోకస్ చేయాలి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేలా చేయాలనేది నా కోరిక అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఇది జస్ట్ విన్నపం మాత్రమే సో దయచేసి పాపం ప్రొడ్యూసర్ పైన అప్డేట్లు అని మీరు ప్రెషరైజ్ చేయగండి ఒక మంచి అకేషన్ కోసం ఎదురు చూస్తున్నాను ఈరోజు అకేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఫిబ్రవరిలో సినిమా ఓపెనింగ్ చేస్తాం మార్చి నుంచి అది మార్చి 20 లేదో 21 లోపే ఈ చిత్రాన్ని షూటింగ్ మొదలు పెడతాం ఆల్రెడీ 2024 ఏప్రిల్ 5 ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం థ్యాంక్ యూ సో మచ్